రాజ్యసభ సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారా? ఎంపీ లోక్సభ అయితే 100 కోట్లు, రాజ్యసభ అయితే 175 కోట్లు ఖర్చు. ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 25 లక్షలు చెప్పిన. స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరి ఆయన తీసుకురావడం అవసరం వైసీపీదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అవసరమా, లేదంటే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అవసరమా? సుబ్రహ్మణ్య స్వామిని నమ్మితే మునిగేది వీళ్ళే. జైలలిత అట్లాగే నమ్మేది సుబ్రహ్మణ్య స్వామి. ప్రతిసారి పాపం వెళ్ళి మాట్లాడుతుండేది, చెప్తుండేదాన్ని. అదే జైలలిత జైలుకి వెళ్ళడానికి కారణమైంది ఆయన వేసిన పిటిషన్. ఏబిఎన్ని విమర్శించారు, 100 కోట్లు పరువు నష్టం దావా కావాలని వేయించారు. తెలుగుదేశం పార్టీలో బాబు గారిని లోకేష్ గారిని టచ్ చేయకూడదు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా సరే కార్నర్ చేయాలా, వాళ్ళిద్దరు ఇష్యూ అయితే సిబిఐ చూడాలి, లేదంటే వాళ్ళ అవినీతిని గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. ఒక బీజేపీ ఎంపీ వైసీపీలో చేరబోతున్నారా? మన దగ్గర విచిత్రం ఏంటంటే కమ్యూనికేషన్ సెంటర్ తీసేస్తేనేమో ఇంకేముంది అదానీ వాళ్ళు పారిపోయారు పరిగెత్తిచ్చేశారని చెప్పారు. అదే మనిషి ఇక్కడ పెట్టుబడి పెడితేనేమో దాంట్లో కుంభకోణం ఉందట, అంటే మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది. ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అది తెగేసి చెప్పారు, తేల్చేసి చెప్పారు. వాళ్ళు ఏమన్నా మార్చుకుంటే కదా నీకు చెప్పడానికి, బేసిక్గా మంచిదా కాదా, నిజంగా ఇలా కమిట్మెంట్ ఉందా? బీసీ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు అనిపించట్లేదా? జర్నలిస్ట్కి తెలుసు, పోలీస్కి తెలుసు, పొలిటీషియన్కి కూడా తెలుసు, బట్ జనం ముందు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఇవన్నీ. పసుపు చొక్కా వేసుకెళ్తే ఆ చొక్కా ఇప్పించేసి అక్కడ నిలబెట్టడం. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్కి రారు, ఏం చేయాలి అప్పుడు? సార్ మీరు రండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతాడా? పసుపు రంగు చొక్కా వేసుకెళ్తే తప్పేంటి? నేనైతే రాజకీయ నాయకుడిని కాదు కదా, కానీ ఆడికి వెళ్తే తీసేస్తారు చొక్కా, లేకపోతే తీసిరమ్మంటారు. టీడీపీ నుంచి చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన రఘురామకృష్ణరాజు గారు, లేదంటే బీజేపీ నుంచి ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా జేసీ గారిని కూడా ఒక్కొక్కసారి ఖాతాలు వేసుకోవాలేమో, కాసేపు ఆయన అట్టి ఉంటారు ఇటు ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక సంచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కులాలు అనేది మనం మధ్యలోకి లాక్కొస్తాం, యాంటీ వైసీపీ యాంటీ టీడీపీ. అఖిలపక్షంతో కలిసి భేటీకి వస్తాను అంటే ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తారు అనేది తెలుసుకోకుండానే అపాయింట్మెంట్ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ఇదొక దాన్ని ఈక్విటీకి మార్చాలా, వడ్డీని తగ్గించాలా, ప్లస్ అప్పు తీర్చాలా, ఇంకోటి లాభాల్లోకి తేవాలి, దానికి క్యాపిటల్ మైన్ కావాలి. ఈ ఐదుటికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉమ్మడిగా కూర్చుని చేస్తారా? చెయ్యరు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందా, లేదంటే అరాచకంగా కొనసాగుతుందా? ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ, తాజాగా బీజేపీ ఎంపీ వచ్చి మరీ మద్దతు పలకడం, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని అద్భుతంగా ఉందంటూ పొగడం, అదే టైంలో చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక మీడియా మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, తాజాగా కొల్లు రవీంద్ర గారి అరెస్టుతో మరొకసారి బీసీ కార్డును తెర మీదకు తెచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా ఇదే అంశాల మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్ ఫస్ట్, అంటే భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉందా లేదా అనే దాని మీద కరెక్ట్గా అయితే చెప్పలేదు, గొడవలు అయితే లేవు, సఖ్యతగానే కంటిన్యూ అవుతుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చి మాట్లాడడం, అది కూడా టీడీపీ రేజ్ చేస్తున్న ప్రశ్న, ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కావాలని చంద్రబాబు గారిని ఏబిఎన్ని విమర్శించారు, 100 కోట్లు పరువు నష్టం దావా కావాలని వేయించారు అనేది, అసలు ఏంటి రాజకీయాన్ని ఎలా చూడాలి? బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామిని భారతీయ జనతా పార్టీ ఏం ఓన్ చేసుకోదు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీని ఆయన, కానీ ఆయన ఓన్ చేసుకోదు. ఆయన సొంతగా జనతా పార్టీ అని ఒకటి పెట్టుకున్నాను ఇంతకుముందు చిన్న చిన్న నడిపేవాడు, కాకపోతే ఆ పార్టీ ఎప్పుడు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. దాని తర్వాత ఆయన ఇండివిజువల్గానే మేధావి కింద కాస్త జనంలో తిరుగుతుండేవాడు, కాకపోతే హిందుత్వ భావజాలం ఉన్నాడు, అందులో నో డౌటు. ఆ యాంగిల్లో చూసినప్పుడే బీజేపీ ఇచ్చింది, తమిళనాడు నుంచి ఎవరన్నా మన వాయిస్ ఒకళ్ళు ఉండాలే
అన్న కోణంలో. ఎక్కడైతే ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు ఎవరికి తెలుస్తుంది ఆంధ్రాలో ఎందుకు ఇచ్చింది, ఆంధ్ర నుంచి ఒక తెలుగు వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి అన్నటువంటి కోణంలో అక్కడ పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో, కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చింది. అట్లాగే ఈయనైనా సరే, ఆయన సెఫాలజిస్టు జీవీఎల్, ఈయన లాయరు, కొంచెం నాలెడ్జ్ ఉంది. అట్లాగే అంటే రిప్రజెంటేషన్ ప్రతి స్టేట్లో ఉండాలనుకుంటుంది కదా. మనం ఏంటంటే ఎంతసేపటికి ఒక కుచించుకుపోయినటువంటి పార్టీ యాంగిల్లోనే అయిపోతుంది మనకి ఇక్కడ ఉన్న ఏది మీడియా కానీ ఇక్కడ మన వాళ్ళ ఆలోచన ధోరణి కానీ బావిలో కప్పల్లాగానే ఆలోచిస్తున్నాం. విశాలంగా చాలా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరిణామాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. జాతీయ పార్టీల ఐడియాలజీ సపరేట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకి ఎట్లయిపోయింది మనది. మనం ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఏముంది, ఆడేం చేస్తాడు, ఈడేం బీగుతాడు అని అనుకుంటాం. వాడు ఏం బీకాడు అనేది పీకేసాడు. మనం ఇక్కడ కూర్చుని అంతా అయిపోయిన తర్వాత ఆడు బీకాడు, ఈడు బీకాడు అంటుంటాం. ఇవన్నీ మన దగ్గర ఉన్న ఒక టెండెన్సీ తప్పించి ఏం లేదు. ప్రాక్టికల్ థింకింగ్లో చూసుకున్నప్పుడు ప్రతి స్టేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తుంది, టైం వచ్చినప్పుడు పికప్ అవ్వాలని చూస్తారు, ఇద్దరు కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా. కమ్యూనిస్టులకి ఆ స్థాయిలో వర్కౌట్ కావట్లేదు, వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళే, వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు ఓ ప్రాబ్లం వచ్చింది ఆయనకి, బీజేపీ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే ఎంపీ కాకముందు ఎంపీ ఎక్స్పెక్ట్ చేశాడు, ఎంపీ అయిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఎక్స్పెక్ట్ చేశాడు, ప్లస్ ఆర్థిక శాఖ కావాలన్నటువంటిది. ఇప్పుడు రఘురామరాజను ఆర్థిక మంత్రి కావాలని ఉంటుంది, చాలామందికి ఉంటుంది మేధావి వర్గానికి. కొన్ని కొన్ని సలహా చెప్పడం చాలా సులభం, ప్రాక్టికల్గా ఉండే లెక్కలు చేసేవాడికి తెలుస్తుంది. ఈయన ఉచితంగా సలహాలు చాలా చెప్పేశాడు, అందరూ చెప్పేసింది ఇంకేముంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపి, ఇంకా అసలు మనందరం రేపటి నుంచి అన్నం తినవాలి, ఎవడన్నా వాళ్ళనే తింటుంటాం, దానికి తగినటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వాలు చేసేటువంటి పని అయిపోయింది. ఈయన అవన్నీ నువ్వు బీజేపీలోనే ఎంపీగా ఉండి బీజేపీని తిడతానంటే ఎందుకు ఊరుకుంటారు, యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళనే పక్కన పెట్టారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఈయన పక్కన పెట్టారు, పక్కన పెట్టిన తర్వాత ఈ ట్రిప్ కంటిన్యూటీ లేదు, ఎంపీగా ఇస్తారన్నది ఏం గ్యారంటీ లేదు, ఈ ట్రిప్ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది. దాంతో ఇంపోని ఇంకెవరన్నా చూస్తారా, సాధ్యం కాదు. దాంతో ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జగన్కి అవసరం ఉంది, హిందుత్వ అవసరం ఉంది, తనకి రిలీజియస్ ఆస్పెక్ట్లో ఒక మైనస్ ఉంది కాబట్టి. క్రిందటిసారి స్వరూపానందేంద్ర సరస్వతి ఉపయోగపడ్డారు, కానీ అది జాలట్లేదు. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతిని కూడా ఆ కాన్సెప్ట్లో నమ్మట్లేదు, పొలిటికల్ ఆస్పెక్ట్లోకి వచ్చాడు. ఈయనకు ఉపయోగపడ్డారన్న ఫీలింగ్లో ఉంది, కానీ అంతకుముందు ఆశ్రమం కింద ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇంకొక క్రెడిబుల్ లీడర్ని తీసుకురావాలి ఇక్కడ. ఎందుకంటే బీజేపీ జగన్ విషయంలో ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకు అంటే ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరం ఏం లేదు, ద్వేషం ఎందుకు ఉండదు అంటే ఈయనతో గొడవ లేదు, వాళ్ళకి పేచీ లేదు, ఏదైతే ఇంపార్టెంట్ బిల్స్లో సపోర్ట్ చేస్తాడు. ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరమే ఉంది ప్రేమ, ఎంత ఇదంతా విన్ విన్ సిచ్యుయేషన్, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంతవరకే ఉంటుంది. ఆ వాట్ నెక్స్ట్ అంటే బీజేపీ తేడా వచ్చిన అంటే తన ఫ్యూచర్ కోసం ఏం చేస్తుంది, పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తుంది. ఆ పొలిటికల్ మైలేజ్లో ఏముంది, హిందుత్వం అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ జగన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, జగన్ చెప్పి చేసినా చేయకపోయినా, గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏంటంటే ఆయన పేరుతో కొంతమంది కొన్ని విచిత్రాలు చేస్తుంటారు, అది రిలీజియస్ ఆస్పెక్ట్లో చేస్తుంటారు, కొన్ని ఏది కొన్ని కొన్ని తరహా వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళు దాన్ని ఎలా డైవర్ట్ చేయగలిగారు, ఓ మూడు నాలుగు దొంగతనాల కేసులని వరకే హైలైట్ చేసి లేదా రెండు మూడు పోలీస్ కేసులు వరకే హైలైట్ చేశారు, కానీ అసలు ఇష్యూస్ ఆ తగలబడిన రథాన్ని గురించి ఎంక్వైరీ జరగల, రంపంతో కోశారని చెప్పినటువంటి ఇష్యూ కూడా ఇన్వెస్టిగేట్ జరగల. ప్రాథమికంగా అది ఎవడు పట్టించుకోకపోవచ్చు, దీర్ఘకాలంలో వస్తుంది అది. తెలుగుదేశం కూడా గుళ్ళుగోల కొట్టినప్పుడు ఏం లేదు, ఆ తర్వాత జరిగినటువంటి అంజాల వీటిట్లో గెలిచింది. ఏమైంది తర్వాత, లాంగ్ రన్నింగ్లో వచ్చింది దెబ్బ, కొన్ని రోజులు వేచి చూస్తారు జనం కూడా, కాబట్టి దానికి రెడీ అవుతుంది బీజేపీ. దానికి ముందుగా దెబ్బ వేయడం కోసం ఈయన సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఇప్పుడు టీటీడీ ఇష్యూస్లో ఈ మాట్లాడుకొస్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈయన గనక రాజ్యసభ ఇస్తానంటే ఓకే, కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడు ఇక ఈయన వైసీపీ లాయలిస్ట్ అంటారా, లేకపోతే ఒక ఇంటలెక్చువల్, ఇప్పుడు మొన్న అంబానీ వాళ్ళ పరిమళత్వానికి ఇచ్చినట్టే ఈయనకు కూడా ఏమైనా ఇస్తారా, ఓ సీట్ ఎక్స్ట్రా అనేటువంటి కాన్సెప్ట్ వదులుకోవడానికి సిద్ధపడతారు. మామూలుగా అయితే ఈయన రేట్ అయితే 175 కోట్లు ఇప్పుడు, ఇది ఒక రాజ్యసభ సభ్యత్వం అంటే. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 25 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు.
మూడు జిల్లాలు కదా లెక్క వెళ్ళదు వచ్చేటప్పటికి. అక్కడ దాదాపుగా మూడేళ్ళు అంటే మూడు పార్లమెంట్ స్థానాలకి ఒకటి లెక్క ఉంటుంది, మూడేళ్ళు 21 సీట్లకి 21 ఇంటూ 25 లక్షల రూపాయలు చెప్పిన ఖర్చు పెట్టారు. ఆ స్థాయి పెట్టుబడి పెడతారు, అక్కడ జగన్ తీసుకోవట్లేదు డబ్బులు, అది పార్టీ పరంగా ఆ యాంగిల్లో. అంటే ఒక రకంగా రాజ్యసభ సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారా? నేను అనేది అది అమ్ముకోవడం అంటే డబ్బులు ఆయన తీసుకోవడం అవుతుంది. పోనీ వైసీపీ అమ్మేసుకుంటుందా? అదే అనేది అమ్ముకోవడం అంటే డబ్బులు తీసుకోవడం పార్టీ. ఇక్కడ మిగతా అభ్యర్థులకు ఖర్చు పెట్టడం అంటే అమ్ముకోవడం అంటే కనుక అన్ని పార్టీలు అమ్ముకున్నట్టే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారైనా వాళ్ళ పార్టీ పరంగా పై ఒక నాయకుడు మిగతా నాయకులకు ఇస్తారు. ఇప్పుడు కేసీనేని అని వాళ్ళ అమ్మాయి మేయర్ అవ్వడానికి మిగతా అందరికీ తలా 2 లక్షలు 5 లక్షలు అంటే కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నట్టు ఆయన. అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంటుంది ఆటోమేటిక్గా. అది ఆ యాంగిల్లో అడ్జస్ట్మెంట్, ఇది పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు అంటే రాజ్యసభ స్థానాలను పెద్దగా పరిగణలో తీసుకోరా, ఎవరికొకరికి ఇచ్చేసి వదిలేసుకోవడానో, వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని తర్వాత అన్నారు. అప్పుడంటే అంబానీ గారి రికమెండేషన్ ఆయన తీస్తే చాలా పరిశ్రమలు వచ్చేస్తాయని అనుకున్నాం, కానీ తర్వాత అంత ఆశించిన స్థాయి ఫలితం కనిపించిందా? ఎందుకుండదు, ఇప్పుడు అదానీ వచ్చి 2 పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు అదానీ అంతకుముందు పెడతానేమో చంద్రబాబు గారిని చూసి తర్వాత పెట్టిన పెట్టుబడి. మరి ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు దిగుతున్నారు కదా, స్టీల్ ప్లాంట్లకి దిగుతున్నారు, అవన్నీ ఏంటి? ఇవన్నీ అవే జరిగేది యాక్టివిటీ. ఇక్కడ 2 రకాలుగా బెనిఫిట్, డబ్బు ఒకటి, ఇక్కడ వీళ్ళ ద్వారా డబ్బు రాలా పరిమళద్వాన్ని ద్వారా ఏమి మిగతా వాళ్ళకి ఏం ఖర్చు పెట్టుకోలేం. బట్ అక్కడ మాత్రం ఉపయోగపడిందిగా, స్టేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇన్వెస్ట్మెంట్స్లో లాంగ్ రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే దిగుతున్నారు కదా. పోర్టుల పరంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ పోర్టు క్రైసిస్లో ఉందన్నది, ఇప్పుడు దాన్ని వీళ్ళు తీసుకున్నారు అరబిందో వాళ్ళు. అలాగే కృష్ణపట్నం పోర్టు అదాని వాళ్ళే కదా తీసుకుంది, అదాని పెట్టుబడి పెట్టినట్టే కదా. ఆఫ్టర్ ఆల్ ఒక దాన్ని ఏమంటారు కమ్యూనికేషన్ సెంటర్ వైజాగ్లో పెడతంటే తీసేస్తే రచ్చరచ్చ చేసిన వాళ్ళు, ఇక్కడ ఏకంగా పోర్టుకు పెట్టుబడే పెడితే అది పెట్టుబడి కింద చూపెట్టట్లు. మన దగ్గర విచిత్రం ఏంటంటే కమ్యూనికేషన్ సెంటర్ తీసేస్తేనేమో ఇంకేముంది అదానీ వాళ్ళు పారిపోయారు పరిగెత్తిచ్చేశారని చెప్పారు, అదే మనిషి ఇక్కడ పెట్టుబడి పెడితేనేమో దాంట్లో కుంభకోణం ఉంది అంటారు. అంటే మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది ఇక్కడ జనం దగ్గరికి వచ్చేటప్పుడు. బేసిక్ ఇష్యూ వల్ల ఈయన వల్ల ప్రయోజనం, సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆశించే ప్రయోజనం ఇట్లుంటుంది. రాజ్యసభ యాంగిల్లో 2 ఉంటుంది, ఒకటి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ వాళ్ళని తీసుకురావడం అనేది అలవాటైంది. వాస్తవంగా అసలు రాజ్యసభ పెద్దల సభని ఎందుకు పెడతారంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టైజేషన్ ప్లస్ దేశానికి మంచి చేసేటువంటి ఇష్యూసు సైద్ధాంతిక అంశాల మీద చర్చ కోసం పెట్టేటువంటిది, అయ్యి లక్ష్యం అది. కానీ ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ధనవంతులు డబ్బున్న వాళ్ళు పెద్దల సభకి వెళ్ళొచ్చు. పెద్దల సభ అంటే బాగా పెద్దగా డబ్బులు ఉన్నవాళ్ళు. అది సుబ్రహ్మణ్య స్వామి డబ్బులు లేదు, ఈ యాంగిల్లో ఇచ్చింది బీజేపీ ఇంటలెక్చువల్ యాంగిల్లో. ఇప్పుడు ఈయన మరి అదే ఇంటలెక్చువల్ యాంగిల్లో ఇస్తాడా? అయితే ఇందులో ఒకటి ఉంటుంది, అదొక బోమరాంగ్ ఇవ్వరు. సుబ్రహ్మణ్య స్వామిని నమ్మితే మునిగేది వీళ్ళే, జైలలిత అట్లాగే నమ్మేది సుబ్రహ్మణ్య స్వామిని, ప్రతిసారి పాపం వెళ్ళి మాట్లాడుతుండేది చెప్తుండేదాన్ని. అదే జైలలిత జైలుకి వెళ్ళడానికి కారణమైంది ఆయన వేసిన పిటిషన్. ర్యాపో మెయింటైన్ చేసిన తర్వాత మంచి డేటా అంతా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటాడు, పాయింట్స్ అన్ని దగ్గర పెట్టుకుంటాడు, తర్వాత తీసుకెళ్ళి లోపల ఇస్తుంటాడు. అలాంటి వాటి అట్లా ఆయనే ఎక్స్పర్ట్ కాబట్టి మరి వీళ్ళు దగ్గరికి తీసుకుంటే ఏమవుద్దో వాళ్ళే చూసుకో. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ వైసీపీలో చేరబోతున్నారా అనేది దీని తర్వాత వచ్చింది. అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరి ఆయన తీసుకురావడం అవసరం వైసీపీదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అవసరమా, లేదంటే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అవసరమా? వాస్తవంగా నేను నాకు తెలిసి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తీసుకొచ్చేంత పని గవర్నమెంట్ చేసింది అనుకోవట్లేదు. ఇప్పుడు అందులో ఇప్పుడు హిందుత్వ ఇష్యూస్ కూడా ఏం లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రజ్యోతి అనే కాన్సెప్ట్కి వచ్చాడు. ఇంకోటి ఆంధ్రజ్యోతి మీదన గవర్నమెంటే ఆల్రెడీ ఇక్కడ లోకల్గా అడ్డాలు పడిపోయింది కాబట్టి దాన్ని కొట్టడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని తేవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రొజెక్ట్ చేశారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో 100 కోట్లకి పరిదర్శన దావా ఆయన ద్వారా చేయించాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళకి ఇప్పుడు ఏంటి, రాధాకృష్ణ అర్జెంటుగా ఆయన కేసు అయిపోగానే ఆంధ్రజ్యోతినే మూసేయరు, లేదా అంత లాంగ్ స్టాండింగ్ కొట్టాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కొడితే చాలు. ఆల్రెడీ జ్యోతికి ఇక్కడ ఆపారు, అక్కడ సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటిది ఆ లెక్క నుండేది దానికి ఉంటుంటుంది బేసిక్గా. కాబట్టి దానికోసమని నేను అనుకోను. నేను అనుకోవడం వల్ల ఏంటంటే ఆయన అవసరం ఉండి వస్తానంటే వద్దన్నారు వీళ్ళు, ఆయన వైపు నుండినే ప్రపోజల్ ఉంటుంది, వీళ్ళు బతిల్లు అడి తెచ్చే సీన్ అయితే ఉండదు. ఎందుకు అంటే ఆయన ఇంతకుముందు ఇదే జగన్ క్రిస్టియన్ అని ఈ కామెంట్లన్నీ చేసినోడు ఆయనే. అలాంటి మనిషి ఇప్పుడు మార్చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఒక సిల్లీగా కొన్ని ఏంటంటే జరగని వాటిని జరిగినట్టు భ్రమ కల్పించేవి కొన్ని ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఆడిటింగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆడిటింగ్, ఇవాటికి కూడా అక్కడ ఓచర్ పేమెంట్ల మీదనే బోల్డ్ అంత డన్ చేస్తుంటాయి. వాళ్ళ ఖర్చులు అసలు నిజంగా లెక్క కట్టాలంటే కనుక దాన్ని కుంభకోణం అందామా, వాళ్ళు ఎలా తింటారనేది ఎవరికి అర్థం కాదు, అర్థం కాదు కాదు అందరికీ తెలుసు, బట్ అదృష్టం అట్లా వచ్చేసిందండి. కానీ టీటీడీలో అది ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు కదా. అదే అనేది దాంట్లోనే ఆ సిస్టమ్ కంట్రోలింగ్ మెకానిజం అనేటువంటిది ఎవరు చేయట్లే. కాగ్ అనేది అప్పట్లో నేను ఇదే వార్తలు కుప్పలు కుప్పలు రాశాం. చివరికి ఒక కళ్యాణ కార్యక్రమం ఏంటంటే ఆ టెంట్ అద్దె టెంట్ కొనుక్కునే అంత ఉంటుంది, ఆ కుర్చీలు అద్దె కుర్చీలు కొనుక్కునే అంత ఉంటుంది టోటల్గా చూసుకుంటే. బట్ అక్కడ రాసేస్తుంటారు భోజనాలు ఎంతమంది తిన్నారు, ఎవడు లెక్క కడతాడు, 1000 మంది తిన్నారా, ఒక కళ్యాణ కార్యక్రమం జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది తిన్నట్టు రాస్తారు అక్కడ. బట్ ఇక్కడ ఇచ్చేది ఎంతమంది తింటారు అక్కడ, ఇట్లాంటి చాలా తేడాలు ఉంటాయి. కానీ ఆడిటింగ్ సిస్టమ్ అనేది ఏంటి, సెల్ఫ్ ఆడిటింగ్. దాన్ని ఏం చేయాలి, ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అప్పట్లో నేను వార్తలు రాసినప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి గారు కాగుకి రాస్తే కాగు మేము తీసుకోమని. ఇప్పుడు దాన్ని ఏమైంది, మళ్ళీ ఈ మధ్యన ఇష్యూ వచ్చింది, ఎట్లాగ వెళ్ళిపోతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు, మొన్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారన్నదే కదా ఆరోపణ, గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలకు ఈ డబ్బులు ఇచ్చారు. తర్వాత అర్చకులకు డబ్బులు ఇచ్చామన్నటువంటిది గవర్నమెంట్ ఇచ్చామని నేను చెప్తుంది, అది ఇచ్చింది టీటీడీ నుంచి, అయ్యి క్వశ్చన్ వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు టీటీడీ ఎక్కడెక్కడో గుళ్ళు కడుతుంది, ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తలేదు, అలాంటివన్నీ చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పేరు మీద ముర్రా జాతి ఆవులకు సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం పులివెందుల్లో పెడుతున్నారు, 40 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 40 కోట్లు ఎవరిస్తారు వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అంటే, తిరుమల తిరుపతి దేవస్థానమే కదా, అంటే ఏంటి మరి అది, ఆ స్వామి ఫండింగ్ ఇచ్చినట్టే కదా, ఇచ్చింది భక్తులు ఎందుకు వేస్తున్నారు, నువ్వు ఎక్కడెక్కడ వాడుకోమని, లేదు తిరుపతిలో ఫ్లైఓవర్కి ఆ డబ్బులు కట్టడం ఏంటి అని చెప్పి ఆనాడు అబ్జెక్షన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి, ఇవాడ మరి అదే ఫ్లైఓవర్ దాన్ని ఫండింగ్ లేరు అనుస్తున్నాయి కదా, ఏం బేసిస్ ఇవన్నీ కూడా. ఇలాంటి వాటిని ఎవరు క్వశ్చన్ చేస్తారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయితే క్వశ్చన్ చేస్తారు. కానీ ఇది స్వతంత్ర సంస్థ, మీది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ కాదు కాబట్టి మేము చెయ్యమని ఇంతకుముందు కాకు కొట్టేసి అది ఈయన ఏం చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి, ఈ వీళ్ళు ఏం చేశారు, ఇదంతా చర్చకు వచ్చేటప్పటికి ప్రతిదానికి ఆన్సర్ చెప్పరు కదా వీళ్ళు, ఎదురు అటాక్ చేస్తారు. ఎదురు అటాక్లో తెలివిగా వాడిన పదం ఇది, సుబ్రహ్మణ్య స్వామి చెప్పారుగా కాగుకు మేము రాశామని చెప్పేసి కాగుకు వీళ్ళు రాశారు, తీర్మానం చేశారు, సుబ్రహ్మణ్య స్వామి నన్ను అభినందించారు, ఈ రెండు పెట్టేసి అయిపోయినట్టు చెప్తున్నారు. కాగు ఒప్పుకోలేదే ఇంతవరకు, కాగేమని ఒప్పుకుందా, ఇస్తానని చెప్పి కాగ్ అయితే ఇప్పుడు ఇచ్చేయాలిగా, మార్చిలో అయిపోయి ఉండాలిగా, నివేదిక రావాలిగా, వీళ్ళ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఇచ్చిందా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంది కాగ్ ఇచ్చిందిగా నివేదిక, మరి ఇక్కడ దీనికి ఇచ్చిందా టీటీడీది, ప్రాక్టికల్ ఉండవు ఇవాళ. ఇవేంటంటే ప్రచారంలో హడావిళ్ళు చేస్తారు, దానికి పనికి వస్తున్నాడు ఈయన, అది అందుకోసం అని చెప్పి తీసుకొచ్చి కాస్త మర్యాద చేసి పంపించినట్టున్నారు. మేబీ ఆయన అడగడానికి వచ్చి ఉంటాడు అనుకుంటున్నాను నేను, ఈయన ఏమి హామీ ఇచ్చాడో తెలియదు. ఎందుకంటే ఈయనైతే జగన్ గారు అయితే చాలా వరకు రాజ్యసభ నెక్స్ట్ 3 ఇయర్స్కి కూడా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. అందులో ఆల్రెడీ నాకు తెలిసి ఓ సినిమా యాక్టర్ గారి కుటుంబం సభ్యులు కూడా అడిగారని రాజ్యసభ, వాళ్ళకు కూడా ఈ టర్మ్లో ఇవ్వలేము నెక్స్ట్ టర్మ్ అని చెప్పారు ముందుగా హామీ. చివరిలో 2022లోనో 2023లోనో అవుతుంది లాస్ట్లో అప్పుడు ఇస్తామన్నారు అన్నది కూడా విన్నాను, మేబీ అది నిజంగా అవచ్చు అబద్ధం కావు, బట్ అంత ప్లాన్డ్ ఉన్నారు ఏ టైంలో ఏ టర్మ్లో ఎవరెవరికి ఇవ్వాలన్న, అంత ప్లాన్డ్గా ఉన్నప్పుడు వాళ్ళది కాదని ఈయనకి అర్జెంటుగా ఇవ్వడానికి ఉంటుందా, ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఆ తర్వాత ఉపయోగం ఉండదు. బయట ఉండి ఈయన మాట్లాడటం వేరు, పార్టీలోకి వచ్చాక ఈయన మాట్లాడితే ఎవడ పట్టించుకోడు కదా. పైగా పక్క రాష్ట్రాల వాళ్ళకే రాజ్యసభ ఇవ్వడం అనేది పోతే ఇప్పటికే వీళ్ళకే చాలామంది ఉన్నారు ఇక్కడ క్యూ లైన్లో, అటువంటి అప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగి ఒక నైరాశ్యం పెరిగే అవకాశం ఉంటుందేమో కదా. నైరాశ్యాలకు సంబంధించి కొన్ని గ్యాప్ ఉంటుంది, అంటే కొంతమంది సీనియర్లు అంటే రాజ్యసభ స్థాయిలో వాళ్ళల్లో ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మేబీ ఎక్కువ మందికి ఏంటంటే రాష్ట్రంలోనే పోస్టులు కావాలి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అయ్యేటప్పటికి చాలామంది ప్రజాప్రతినిధులు అయిపోయారు, ఇంకా కొంత ఎమ్మెల్యే స్థాయి కావాలనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఛాన్సెస్ ఉన్నాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆ స్ట్రేచర్ వేరు. వాస్తవంగా వైసీపీలో రాజ్యసభ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని నేను ఎవరి గురించి అనుకోను, ఎందుకంటే అది చాలామందికి తెలిసిన నిజం. ఎంపీ లోక్సభ అయితే 100 కోట్లు, రాజ్యసభ అయితే 175 కోట్లు ఖర్చుకి రెడీ అవ్వ ఉండాలి ఆ స్థాయిలో. అది ప్రాక్టికల్, మనం మామూలుగా వాళ్ళు కాదనొచ్చు అవునొచ్చు లేకపోతే ఖండించుకోవచ్చు విమర్శించుకోవచ్చు, విన్నమాట అయితే బయట జరుగుతున్న ప్రచారం కానీ ఇదంతా కూడా అదే.
వంద కోట్లు లోక్సభ సభ్యుడికి డబ్బులు ఉంటే ఇచ్చారని టికెట్లు. కొంతమందికి డబ్బులు లేకుండా కూడా జగన్ గారే సొంతగా పెట్టుకున్నారు. లైక్ ఇప్పుడు తిరుపతికి ఆయన గురుమూర్తి కానీ, నందిగం సురేష్ కావచ్చు, కొంతమంది ఎస్సీ ఎస్టీ లోక్సభ అభ్యర్థులకు ఈయన జేబులో నుంచి కూడా పెట్టారు. అంటే జేబులో నుంచి అనే కంటే వేరే వాళ్ళ చేత ఇప్పించారు. తల ఓ 25 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు వీళ్ళ ఖర్చులు పెట్టుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టుకునేటట్టు అట్లాంటివి చేసుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఈయన సాయం కూడా చేశారు. అట్లాంటి వేరే ఎంపీ క్యాండిడేట్లతోనే వీళ్ళతో ఇప్పి అవన్నీ ఆయన పొందినటువంటి వాళ్ళు సంతోషపడతారు, పొందనటువంటి వాళ్ళు బాధపడరు. ఎందుకంటే టికెట్ ఆశించేటప్పుడే లెక్క తెలుసు కదా కొంతమందికి. ఇది రాజ్యసభ వచ్చేటప్పుడు అందుకనే ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆ స్థాయి ధనవంతులు మాత్రమే లెక్కేసుకుంటారు. వాస్తవంగా పీవీపీ గనక ఆ రాజ్యసభ ఇస్తానంటే లోక్సభకు పోటీ చేసి ఉండేవాడు కాదు. ఆయన దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటాడు కదా లోక్సభకి, దీనికి 175 కోట్లు కదా, ఇంకో 75 పోతే పోయింది రాజ్యసభ వచ్చేది కదా ఆయనకి. అట్లాంటి వాళ్ళు ఏమైనా అడగచ్చు. అప్పట్లో వినపేనరు, జయరామ్ రమేష్ దాసరి బాలవర్ధనరావు గారి సోదరుడు, ఆయనకు ఒకడికి పీవీపీకి రాజ్యసభ ఫ్యూచర్లో అని విన్నాం. అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు అలా. కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఈయనకి రావడం అనేటువంటి దానికి జగన్ గారు ఏమైనా స్పెషల్గా, జగన్ గారు తలుచుకుంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఒకటి ఇస్తా ఆయన ఏమి దాచ, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే తాత్సారం చేయడు, నీకెందుకు నేను చూస్తా నేను మాట్లాడతా అని చిట్ట చివరి నిమిషంలో ఇంకోళ్ళకి ఎవరికి ఇవ్వబోయి నీకు ఇవ్వబోయి వీళ్ళకి ఇచ్చాను ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇవ్వదలుచుకోకపోతే కనుక అన్న మీరు దాని మీద ఆలోచన పెట్టుకోబాకండి ఇంకోటి చూద్దాంలే అంటాడు. లేకపోతే ఇవ్వాలి అనుకుంటే కనుక నీకు సోన్సో టర్మ్ వస్తుంది అని మొహానే చెప్పేస్తారు ఇచ్చేస్తానని. ఇస్తానన్న వాళ్ళది ఆపలేదు, ఇవ్వనన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది లేదు. ఇది ఆయన గురించి చెప్పినవాడు కాబట్టి ఈయనకేం మొహం చెప్పారో తెలియదు. కానీ ప్రతి పార్టీలో ఇటువంటి వాళ్ళకి అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఓన్ చేసుకోలేదు, పార్టీ ఓన్ చేసుకోలేదు, లేదంటే వీళ్ళే పార్టీని ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు టీడీపీ నుంచి చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన రఘురామ కృష్ణరాజు గారు, లేదంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఈనా సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా జేసీ గారిని కూడా ఒక్కొక్కసారి ఖాతాలు వేసుకోలేము. కాసేపు ఆయన అట్టు ఉంటారు ఇటు ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక సంచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక అంటే ఇప్పుడు మీడియాలో ఉండాలనో ఏంటో తెలియదు. వాళ్ళు ఎప్పటికీ ఏదో ఒక పార్టీ సైడ్ రావాలని అనుకున్నా రాలేకపోవడం, అలాగే ఉండిపోవడం, ఒక నాయకుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోవడం, అంటే వాళ్ళ రాజకీయాలను ఎలా చూడాలి అంటే బేసిక్గా ఎవరి అవసరాలు అలాకుంటాయి. రఘురామ కృష్ణరాజు వాస్తవంగా ఫస్ట్ నుంచి జగన్ అంటే పడదు. క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు, రేపు మాపు టికెట్ కూడా కన్ఫామ్ అయింది. కానీ ఈయన సొంతగా చేయించుకున్నటువంటి సర్వేలో అక్కడ వైసీపీ గెలుస్తుందని లెక్క ఉంది. ఈవెన్ వైసీపీ చేసుకున్న లెక్కలో ఏంటంటే లోకల్గా వాళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ లేనటువంటి సందర్భంలో ఈయనకైతే కనుక ఆప్షన్ ఉంది. అంటే ఒకటి రాజు కమ్యూనిటీ పరంగా, రెండవది వచ్చేటప్పటికి అక్కడ వైసీపీకి 85% 90% ఛాన్స్ ఉంటే ఓ 10% ఇతని వల్ల ఎసెట్ ఉంటుంది. ఇతను తెలుగుదేశం తరపున చేస్తే కనుక ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈయన కూడా ఉన్నారు కదా, మన నాగబాబు గారు కూడా. నాగబాబు గారు గెలిచేటువంటి ఓట్లు తెలుగుదేశానికి మైనస్ అక్కడ, కాబట్టి అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుద్ది. ఈయనేం పిచ్చోడేం కాదు. వాస్తవంగా జగన్తో క్రిందటిసారి అమనాభూతులు తిట్టినటువంటి ఆయన ముందే మొహా అప్పుడు బయటికి రాగానే ఫస్ట్ అసలు జగన్ని తిట్టడం పెట్టి మొదలుపెట్టిన ఆయన ఈయనే. అందుకోసం ఈయన పీకేతో మాట్లాడటమో లేదో పీకే వర్గం ఈయనతో మాట్లాడటమో జరిగింది. చివరికి జగన్ అయితే ఫస్ట్ నుంచి యాక్సెసిబుల్ లేడు. ఈయనకి ఈగో క్లాష్ కూడా అదే, జగన్ను తనని కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, పీకే కోసం ఒప్పుకున్నాడు. అందుకోసం డైరెక్ట్గా మిగతా వాళ్ళకి మళ్ళీ వెళ్ళి కలిసింది లేదు, బయట ఎయిర్పోర్ట్లో కలిశారు అంతే. అవును, అది ఆయన చెప్పాడు. ఆ తర్వాత కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. ఈయన అయాచితంగా గెలిచారు, ఆయనకి అయాచితంగా ఓ ఎంపీ సీట్ వచ్చింది, వెరీ సింపుల్. సేమ్ టైం ఏంటంటే ఈయన ఈగో సాటిస్ఫైడ్ తగ్గదు. ఇప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఈయన ఇవ్వరు జగను, కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు. తెలుగుదేశం తరపున టికెట్ ఇప్పుడు అస్సలు రాకపోతే ఛాయిసే లేదు. ఇప్పుడు అంతకుముందు బీజేపీ తరపున కదా ఈయన, అప్పుడైతే వర్కౌట్ కాలేదు కదా. ఇప్పుడు నిన్న కూడా కనుక అసలు పోటీలో లేడు అనుకోండి, ఇక ఆ తర్వాత కౌంటే ఉండదు. ఉరకనే ఉన్నారంటే ఉన్నారని. అదే ఇప్పుడు వైసీపీ తరపున గెలిచేశారు ఒకసారి ఎంపీ, సరే తీయడాలు తీగిపోవడాలు ఇవన్నీ వర్కౌట్ కాదనుకోండి. ఇప్పుడు బుట్టారు ఎన్నికలు నున్ను వీళ్ళందరినీ దీపించగలిగారు ఎస్పీవై రెడ్డి, వీళ్ళందరూ అప్పట్లో ఏం కాలేదు కదా చివరిదాకా కొట్టుకున్నా కూడా. కాబట్టి అట్లా ఉండిపోతారు ఈయన.
ఐదేళ్ళు తిడతారు. తిట్టిన తర్వాత రేపొద్దున జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఈయన తెలుగుదేశం క్యాండిడేట్గా గెలుస్తానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు పొత్తు పెట్టుకుంటే, పొత్తు పెట్టుకోకపోతే కనుక తెలుగుదేశం, ఓన్లీ తెలుగుదేశం తరపున అయితే అక్కడ గ్యారంటీస్ ఉండవు, అది క్లియర్. అందుకని ఈయన ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. అప్పట్లో పవన్ని తిట్టిన వాళ్ళలో ఈయన కూడా మెయినే కదా. ఆ రోజు నర్సాపురం అప్పుడు ఏమన్నా నాగబాబు గురించి పాజిటివ్గా మాట్లాడారు, పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడారు, అప్పుడు ఘాటుగా మాట్లాడిన ఆయనే కదా. అది కాకపోతే ఆ తర్వాత నుంచి పవన్ నిన్ను వాళ్ళని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. పవన్ గారు పాజిటివే, తెలుగుదేశానికి పాజిటివే, అంటే ఆయన బహిరంగంగా కనబడుతోంది నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం తరపున యాంటీ వైసీపీ టికెట్ తీసుకోవాలి అన్నటువంటిది. దానికి తెలుగుదేశానికి ఒక అయాచితవరం. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఆదినారాయణ రెడ్డిలు ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వరము, ఇప్పుడు ఈయన ఒక వరం. అంటే ఒకవేళ ఆయన కంటిన్యూ అవుదాం అన్న వైసీపీలు ఇంకా ఉండేవారు లేదు, నాకు తెలిసి ఇదే లాస్ట్. ఎవరు కదా సీట్ ఎవరు కదా, కాబట్టి ఆప్షన్ చూసుకోవాలి ఇంకా వేరే. ఆయనకి అది అది కావాలని ఆయన ప్రిపేర్డ్. ఈ పార్టీలో నలుగురిలో నారాయణ, ఆయనతో గోవింద. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఆ పార్టీలో ఇప్పుడు ఇట్లా తిడతా ఉంటే కాసేపు ఏ ఉద్యమం వచ్చినా దాన్ని సమర్థిస్తూ ఉంటుంటారు, అక్కడ ఈయన పొగుడుకుంటూ ఉంటారు. వీటితో తనకి నెక్స్ట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అట్లా చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ఏ ఇచ్చినటువంటి వాళ్ళనే తిడతనప్పుడు రేపు పొద్దున వాళ్ళు మాత్రం నెత్తిన పెట్టుకుంటారా అవతల ఉన్నటువంటి వాళ్ళు? అవి సహజంగా అంచనాలు వేరుగా ఉంటాయి. కాకపోతే డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఆధారంగా ఇవ్వచ్చేమో టికెట్, ఆ కోణంలో లెక్కేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేయడం, లేదంటే ఒకే వ్యక్తిని పదే పదే అరెస్ట్ చేయడం, ఇప్పుడు కొల్ రవీంద్ర గారి విషయంలో ఓకే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారనుకోండి, కానీ బీసీ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు అనిపించట్లేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బీసీ అయితే ఓకే అయ్యి ఉండొచ్చు. మరి అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బీసీ అయ్యి ఉండాలి, లేకపోతే కనుక ఇప్పుడు చంద్రబాబు గారు బీసీ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఆయన మీద కూడా కదా ఇప్పుడు వీళ్ళది. నారా లోకేష్ గారు ఇప్పుడు మనం కేసుల్ని సగం సగం డివైడ్ చేస్తే వేరుగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు అక్కడ చేసింది ఎవరు? అమర్నాథ్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? బీసీలా? కుప్పంలో చంద్రబాబు గారు బీసీనా? కాదు కదా. అక్కడ క్యాస్ట్ బేసిస్ అనేది వీళ్ళు తీసుకొస్తారు బీసీను ఎస్సీ ఎస్టీ అనేటువంటిది. ఆ లెక్కనైతే ఇంతకుముందు జగన్ మీద వీళ్ళ టార్గెట్ అంటే రెడ్డిని టార్గెట్ చేసినట్ట, మరి వీళ్ళు రెడ్డిని అందరినీ తొక్కేసినట్ట. అది కదా, ఈ క్యాస్ట్లు అనేది వీళ్ళు సరదాగా తీసుకొచ్చేటువంటి పాయింట్. ప్రాక్టికల్గా క్యాస్ట్ ఈక్వేషన్ కాదు. తెలుగుదేశం పార్టీలో బాబు గారిని లోకేష్ గారిని టచ్ చేయకూడదు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా సరే కార్నర్ చేయాలా, వాళ్ళిద్దరు ఇష్యూ అయితే సిబిఐ చూడాలి, లేదంటే వాళ్ళ అవినీతిని గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ అవినీతి చేశారంటే ఎవరు చేయించినట్టు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో సంపాదిస్తే ఆయన జేబులో వేసుకుంటాడా? అధిష్టానానికి అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ఇసుక అమ్ముతుంటే ఇసుకలో తేడా వచ్చింది అనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కి డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారా, పెద్దిరెడ్డి తీసుకుంటున్నాడు అంటున్నారా ఇళ్ళు? అంటే వాటాని ఇళ్ళే చెప్తున్నారు కదా. అప్పుడు మరి అచ్చెన్నాయుడు దాంట్లో వాటా ఈయనకు ఉన్నట్టేగా, లేదు ప్రభాకర్ రెడ్డి దాంట్లో వాటా ఈయనకు ఉన్నట్టే కదా. వాస్తవంగా అట్టుండవు, కానీ అట్లా వీళ్ళు అన్నట్టు అప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా బేసిక్గా. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇంకోటి అమరావతి ఇష్యూ ఉన్నాయనుకోండి. అమరావతిలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట, బీసీ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట ఇప్పుడు. కాబట్టి ఇక్కడ బేసిక్గా కులాలు అనేది మనం మధ్యలోకి లాక్కొస్తాం. యాంటీ వైసీపీ, యాంటీ టీడీపీ, అంతే కదా. తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేకం, వైసీపీ తెలుగుదేశానికి వ్యతిరేకం, ఇది క్లియర్. దాంట్లో అవతల వాళ్ళ మీద ప్రతీకారం, జగన్ ప్రతీకారం వీళ్ళు తీర్చుకున్నారు, వీళ్ళ మీద ప్రతీకారం వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడిని, అవతల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడిని ఎదగనే ఒక, ఇప్పుడు ఇక్కడ ఉంది పేరు నాని గారు మచిలీపట్నం, పేరు నాని వర్సెస్ కొల్లు రవీంద్ర, ప్రతి విషయంలో ఆయన పోలీసులకు ఆర్డర్ వేయడం, ఏదే విషయంలో అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా, సంబంధం ఉన్నా లేకపోయినా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తున్నారు అనేది, అటువంటి టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయి. టార్గెట్ ఎందుకు అవుతుంది? నువ్వు వాస్తవంగా ఎలక్షన్ అప్పుడు మనకు లెక్క తెలవదా? ఒక ఏజెంట్ ఉంటాడు, ఊరంతా తిరగడానికి ఒక పర్మిషన్ ఉంటుంది, అది పెట్టుకుని ఏ పోలింగ్ బూత్లోకైనా పోవచ్చు. నేను మాజీ మంత్రిని కాబట్టి నేను లోపలికి వెళ్తానంటే ఆపుతారు పోలీసు, తోస్తే. ఆయన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మమతా బెనర్జీ కాలు ఎరగొట్టుకుని ఆవిడకి కాలు ఇరిగితే బీజేపీ వాళ్ళు జయించినట్టు ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కావాలని గొడవ చేస్తారు. కాస్త కమ్యూనిస్టులతో మిత్రత్వం చేస్తున్నారు కదా, కమ్యూనిస్టులు ఎట్లా ఉంటుందంటే ధర్నా చేస్తుంటారు, ఎంతసేపటికి పోలీసులు అరెస్ట్ చేయరు. ఇదివరకటి రోజుల్లో మేము చూసేవాళ్ళం గ్రౌండ్లో, తెలియ వీళ్ళు ఏంటంటే మొత్తం ముట్టడిచ్చి కూర్చుంటారు,
ఆ రోజున ఏం చేస్తారు, మొదట్లో అయితే కనుక అరెస్ట్ చేస్తే ఫోటోలు కింద పడిపోయి డొల్లుతున్నట్టు ఇవన్నీ ఫోటోలు తీసుకుని వేస్తారు పేపర్లో. ఇంకేముంది, అరాచకం జరిగిపోయిందని దాన్ని ఖండిస్తూ తీవ్రంగా తప్పుపడుతూ ఇదంతా పబ్లిసిటీ నడుస్తుంది. అది తెలుగుదేశం వాళ్ళకి అచ్చేత కాక తెలియక పాపం పద్దాక అట్లా అరెస్టులు చేయించడం, ఆ వ్యతిరేకత అనేది తెలుగుదేశానికి తెలియదు. రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశారు, తెలివిగా కమ్యూనిస్ట్ పార్టీని సర్వనాశనం చేసింది ఎవరినంటే రాజశేఖర రెడ్డి. ఇది ఉద్యమాల పరమైనటువంటి ఉద్ధృతిని ఏం చేసేవాళ్ళు, అస్సలు ముట్టుకునేవాళ్ళు కాదు, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఆడే కూర్చునేవాళ్ళు, అరిచేవాడు. చివరికి విరక్త పుట్టి వీళ్ళే మరి వెళ్ళాలి కదా, ప్రెస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఓసారి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు, ఉట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోతే లోపల మూడో పేజీలోనూ ఐదో పేజీలోనూ వస్తుంది. అదే కనుక ఈ తొక్కిసలాట తోపులాట జరిగితే ఓ 10 ఫోటోలు వస్తాయి, దాంట్లో మహిళ కింద పడిపోతున్నదో కర్ర లాటి ఎత్తినట్టు 100 ఉంటాయి, 100లో ఒక చిన్న ఇంపాక్ట్ చూపెట్టేసి దాన్ని చూపెడతారు. వాస్తవంగా అక్కడేముండదు, దాన్ని ఆ ఫోటో అనేటువంటి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. చక్కచక్కచక్కగా ర్యాండమ్ కొట్టుకుంటే అందులో ఏదో ఫోటో దగ్గర ఒక మహిళ అవతలకి వెళ్తా ఉన్నప్పుడు కరెక్ట్ ఉండదు, అదో పోలీసు చూశారు దాష్టికం అని రాస్తారు. ఇది ప్రెస్లో లోకల్గా మనం కవర్ చేసే ప్రతి ఒక్కడికి తెలుసు, జర్నలిస్ట్కి తెలుసు, పోలీస్కి తెలుసు, పొలిటీషియన్కి కూడా తెలుసు. బట్ జనం ముందు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఇవన్నీ. చివరికి ఏం చేసేవాళ్ళు, ప్రెస్ ఉన్న టైంలో గబక్కన ఏదో గొడవ చేయించుకోవాలని వాళ్ళతో గొడవ పెట్టుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, అందుకే తెలివిగా వీళ్ళందరి మీద ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాడు. రోజు వారంలో 7 రోజులు 5 రోజులు కోర్టుల చుట్టూ తిరగడం. ఇంకా ధర్నాలు ఎప్పుడు చేస్తారు, వాళ్ళ ఆఫీసుల్లో ఉండేది పెద్ద బోర్డులు, ఏది సిపిఐ సిపిఎం ఆఫీసులు, 1వ తారీఖు ఈ కేసులో వాయిదా, ఈ లాయర్ని అప్రోచ్ కాగలరు, ఇందులో నిందితులు ఇళ్ళిళ్ళు, మన కార్యకర్తలు ఇళ్ళిళ్ళు, ఇట్టా రాసుకుని విరక్తి బుట్టి వాళ్ళు ఉద్యమాలు చాలా వరకు తగ్గించేశారు. ఇప్పుడు వీళ్ళది ఆ వీళ్ళతో ఆ సహవాసం అయింది కదా, ఈ కింద పడడాలు డొల్లడాలు తొక్కుకోవడాలు. అంటే వైసీపీ కూడా ఒకప్పుడు వాళ్ళు చేశారు కదా, వాళ్ళు అరెస్టులు చేశారు కదా, వాళ్ళు జైల్లో పెట్టారు కదా, వాళ్ళ టార్గెట్ ఇప్పుడు కూడా అందుకే వాళ్ళు చేశారు కానీ మేము చేయడమా? అంటే అది కవరేజీనే కదా, ఇద్దరు కూడా కవరేజీనే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్కి రారు, ఏం చేయాలి అప్పుడు? సార్ మీరు రండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతాడా? ఈయన ఉద్దేశము తోసుకోవడమే, వాళ్ళ ఉద్దేశము ఆయన ఉద్దేశం వీళ్ళు నెరవేరుస్తారు, వీళ్ళ ఉద్దేశం ఆయన నెరవేరుస్తారు, జనాలు దాంతోనే ఫీల్ అయిపోతారు. జనాలు అన్న పిచ్చోళ్ళు ఏంటి, మనకంటే చాలా ఎన్నికల టైంలో ఇలాంటి చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ డే తెల్లారిసరికి 6 గంటలకు వచ్చేసి ముందు రెక్కి నిర్వహించేసి తీసుకెళ్ళిపోవడం అనేది ఏదో ఒక సినిమాటిక్ డ్రామా లాగా లేదా? నేను అనేది అదే అరెస్ట్ అనేటువంటి దానికి ఎవరో వెనకాల నుండి చేయించినట్లేదా, అదే అనేది. ఇప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ చేపిస్తుంది ఆటోమేటిక్గా, పోలీసులతో గొడవ పడ్డాక వదిలేస్తే ఏమవుతుంది, అవతల వాళ్ళు హీరో ఆటోమేటిక్గా కదా. వీళ్ళు ప్రొసీజర్ చేత కావాలి. అచ్చెన్నాయుడు దాంట్లో ఏమైంది, వీళ్ళ దాంట్లో ఏమైంది, ఇప్పుడు ఏమైపోయిందంటే లాయలిస్ట్ పోలీసులు అయ్యారు, ప్రాక్టికల్ పోలీసులుగా. ఇప్పుడు ఆయన తోసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయిందని వదిలేస్తే అయిపోతుంది. కానీ అక్కడ ఏమవుతుంది, ఇగో పోలీస్ ఇగో కాదు, ఇక్కడ పొలిటికల్ ఇగో, అధికార పక్షం వాళ్ళు తిడతారు రేపొద్దున. అందుకని ఏం చేయాలా, 2 రోజులు అక్కడికక్కడ చేస్తే కనుక రచ్చ అవుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పటికప్పుడు, ఓటు కోసం, ఓటు కోసం అరెస్ట్ చేయలే ఆ టైంలో. ఆయన ఉద్దేశం అది, అసలు గొడవ పడింది ఎందుకైనా, ఇద్దరూ ఎవరి లక్ష్యాలు వాళ్ళు నెరవేర్చుకున్నారు, రాజకీయ లక్ష్యం కాబట్టి ఈయన లక్ష్యం నెరవేరనీలా. కొల్లు రవీంద్ర లక్ష్యం ఏంటి, పోలీసులతో గొడవ పడితే తెలుగుదేశం వాళ్ళని తొక్కేస్తున్నారా అని ఫీలింగ్ కావాలి. అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయగానే ఏమవుద్ది, ఇవాళ బ్రేకింగ్ న్యూస్ వీడియో ఫోన్ ఇన్లు గంట గంటకి రిపీట్ ఫోన్ ఇన్ వస్తుంది, సాయంత్రం దాకా నడుస్తుంది, అయ్యో పాపం మన కొల్లు రవీంద్ర గారిని చేశారు దుర్మార్గులు, బీసీలకు అన్యాయం జరిగింది అనేది కొంచెం హడావిడి కావాలని ఆయన ప్రయత్నించింది, ఒక హైడ్రామా క్రియేట్ చేయాలనుకున్నారు. అందుకని పోలీసులకి తెలుసు కాబట్టి, అధికార పక్షానికి తెలుసు, పోలీసులు ఏమి ఇండివిజువల్ డెసిషన్స్ ఏం లేవు పెట్టండి వాటట్లేదు, ఎందుకంటే ప్రతి పోలీసు కూడా ఏ స్టేషన్లో ఏ ఎస్ఐ కావాలో ప్రభుత్వాలే నిర్ణయం, ఇదే లోకల్ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారు, అధికార పక్షపు ఎమ్మెల్యే, అధికార పక్షం వాళ్ళు లేకపోతే ఓడిపోయి ఉంటే ప్రతిపక్షం వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతున్నది, ఆట ఆ ప్లేస్లో ఆయన చేస్తే ఇబ్బంది కాబట్టి మీరు ఇప్పుడు ఆగండి అన్నారు, ఆగారు, అయిపోయింది, పొద్దున్నే తీసుకెళ్ళండి అని చెప్పారు, అప్పటికి ఎలక్షన్ అయిపోయింది కదా,
సింపుల్. అక్కడ ఇక్కడ ఇంకోటి దళిత కార్డు కూడా వచ్చింది ఎన్నికల్లో నాయుడుపేటలు అనుకుంటా. పసుపు చొక్కా వేసుకెళ్తే ఆ చొక్కా ఇప్పించేసి అక్కడ నిలబెట్టడం, అంటే తరచుగా ఒక ఎపిసోడ్ లాగా నడుస్తుంది ఇంకా టీడీపీ సోషల్ మీడియాలో. దాన్ని నీ ఎస్టాబ్లిష్ చేస్తారు, చొక్కా వేసుకుని వెళ్తాము మనం, రాణిస్తారా? అంటే పసుపు రంగు చొక్కా వేసుకెళ్తే తప్పేంటి? పసుపు చొక్కా రంగు కాదా, గుర్తు కాదా, అది తెలుగుదేశమే కదా. అది ఆయన తెలుగుదేశం అనే కదా ఇల్లు చెప్తోంది. తెలుగుదేశం వాళ్ళు పసుపు రంగు చొక్కా వేసుకెళ్ళచ్చా? వైసీపీ వాళ్ళు వైసీపీ కలర్ వేసుకుని పోవచ్చా? ప్రాక్టికల్గా తెలియదా మనకి? ఈవెన్ అభ్యర్థి కూడా కండవా కూడా వేసుకుపోకూడదు లోపలికి. మనం తెలిసిన రూల్ అది, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆ చివరికి అభ్యర్థి ఏం చేయాలా, వాళ్ళు ఇచ్చే నెంబర్ ఉంటుంది బ్యాడ్జ్, అది పెట్టుకుని వెళ్ళాలి. అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ని అలౌ చేస్తారు, వాళ్ళు కూడా బ్యాడ్జీనే, వాళ్ళు కూడా ఇది వేసుకోలేదు, కండవాలే వేసుకో, వేసుకోకూడదు. ఇది రూల్ కదా, తెలియదు వీళ్ళకి? తెలిసి కూడా పసుపు చొక్కా వేసుకెళ్ళారు. ఇప్పుడు నిన్న నా దగ్గర చొక్కాలు ఏం లేవు, రెడ్ చొక్కా ఉంది. ఎలక్షన్ రోజున రెడ్ చొక్కా వేసుకుని వెళ్తే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ చొక్కా తీసేస్తారేమని చెప్పి ముందు రోజు నిడిచిన చొక్కా వేసుకుని వెళ్ళా. తెలుసు కాబట్టి రూలు. నేనైతే రాజకీయ నాయకుడిని కాదు కదా, కానీ ఆడికి వెళ్తే తీసేస్తారు చొక్కా, లేకపోతే తీసిరమ్మంటారు. అది రూల్ అంతే, ఎందుకు దాంట్లో? అంటే ఒక పక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద చాలా సీరియస్గా ఉంది భారతీయ జనతా పార్టీ, అందరూ కూడా మొన్న అమిత్ షా గారు తిరుపతి పర్యటన క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కారణం అదే అనుకున్నారు. ఇటువంటి టైంలో అఖిలపక్ష సమావేశంతో అఖిలపక్షంతో కలిసి భేటీకి వస్తాను అంటే ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తారు అనేది తెలుసుకోకుండానే అపాయింట్మెంట్ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ఇదొక కంటి తుడుపు చర్యల్లో భాగంగానే ఏదో ఒక నిర్ణయం మేము చేసాము అని అనిపించుకోవడానికి? ఆంధ్రప్రదేశ్లో జిమ్మిక్ పాలిటిక్స్కి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు జగన్ గారి అభిమానులకి జగన్ గారు తప్పించి ఇంకొకరు దేవుడు లేరు, చంద్రబాబు గారి అభిమానులకి బాబు గారు తప్పించి ఇంకో దేవుడు లేడు, పవన్ గారి అభిమానులకి పవన్ గారు తప్పించి ఇంకొకరు దేవుడు లేడు. ఈ కామన్ థింగ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్, రాష్ట్ర విభజన దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మా నాయకుడు ఒక్కడే కరెక్ట్గా చేశాడు, మిగతా వాళ్ళందరు తప్పు వల్ల జరిగింది. తప్పు జరిగితే ఎదురు వాళ్ళది, మంచి జరిగితే మా నాయకుడి వల్ల. అది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. బేసిక్గా ఇక్కడ ఎదుటి వాళ్ళని దోషుల్ని చూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం, అది కవర్ చేసుకోవడానికి. అవతల వాళ్ళు అఫెన్స్ వ్యూహం పనితే డిఫెన్స్ వ్యూహం పనుకుంటుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళందరూ విమర్శిస్తారు. వాస్తవంగా ప్రాక్టికల్గా చెప్పండి, కొత్తగా నిర్మలా సీతారామన్ ఏమైనా చెప్పిందా? లాస్ట్ మంతే ఫస్ట్ అసలు ఈ యాజిటేషన్ బిగిన్ అయింది ఎప్పుడు? 100% ప్రైవేటైజేషన్ అన్న తర్వాత దానికి సంబంధించి ఒక ప్రశ్న వేశారు, అవునయ్యా మా పాలసీ ఇదే అని చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పారు అదే చెప్పారు, ఇప్పుడు కూడా దాంట్లో మధ్యలో మారిపోయిందా? మారలేదు కదా. కొత్తగా అన్నట్టు ఎందుకు అడావిడి? కరెక్ట్గా ఎలక్షన్కు కొంచెం ఉపయోగపడాలా. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, అది తెగేసి చెప్పారు, తేల్చేసి చెప్పారు. వాళ్ళు ఏమన్నా మార్చుకుంటే కదా నీకు చెప్పడానికి. బేసిక్గా మంచిదా కాదా, నిజంగా వీళ్ళకి కమిట్మెంట్ ఉందా? కమిట్మెంట్ ఉంటే సమిష్టిగా వెళ్ళాలా. తమిళనాడులో ఉన్నటువంటి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళేవాళ్ళు, మిగతా వాటిలో కొట్టుకునేవాళ్ళు. లోకల్గా మామూలు కొట్టుకోరు. చీరలు లాగిన వాళ్ళు ఉన్నారు, తన్ని కరుణానిధిని కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సర్వ పర్వదారుణంగా హింసించుకున్న వాళ్ళేగా మరి అక్కడ జరిగినాయి. బట్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సమిష్టిగా చేస్తారు. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం కంటే నాయక ప్రయోజనం ఎక్కువ, పార్టీ ప్రయోజనం ఎక్కువ. మనం అంగీకరించం దాన్ని, అంగీకరించడంసేపు నడిచిపోతూనే ఉంటుంటుంది. బేసిక్గా ఇవాళ అఖిలపక్షానికి వెళ్లే ముందు నీ దగ్గర ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంది అదే, ఇదిగో ఏమండి ఈ 11 మాకు ఇచ్చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ భూమితో భూమి మీద హక్కుతో సహా. ఇప్పుడు అది స్టీల్ ప్లాంట్ అనేది ల్యాండ్, ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈయనే చెప్పారు కదా 100 కోట్లు వాల్యూ చేసేది, ఎట్లాగో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాడు కదా. ఇదిగో మాకు స్టీల్ ప్లాంట్ మాకు అప్పచెప్పేయండి రాష్ట్ర ప్రభుత్వానికి, మేము దాన్ని నడిపించుకుంటాం, ఈ 100 ఆ స్థలంతో సహా ఇచ్చేసేయండి మాకు. ఇప్పుడు ఆ స్థలం అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఈక్విటీని కన్వర్ట్ చేసుకోవడం, ఇదంతా అలా కాకుండా సాధ్యం కాదు అక్కడ. ఎందుకు సాధ్యం కాదు? ఎవడబ్బా సొమ్ము ఆ ఊ అని ఎన్నైనా అరవచ్చు మనం. బేసిక్గా దానికి పోయే కొద్దీ అప్పు మీద వడ్డీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 18,000 కోట్ల వడ్డీ పెరిగింది, 20,000 వడ్డీ పెరిగింది. కడతందా కట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? రేపు అదైనా కట్టాల్సిందేగా, ఎందుకు కట్టరు? అప్పుడు ఏం చేయాలి? కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలి. ప్రాక్టికల్గా రాజకీయ లబ్ధి ఎవరు పొందాలని చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు. ఆ పార్టీకి రాజకీయ లబ్ధి లేదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన సెంటిమెంట్ అనేటువంటిది రాజకీయ బేసిస్ మీదనే ఇచ్చారు.
లేకపోతే శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు ఇవ్వాలిగా, లేదా ఆనాడు చెన్నారెడ్డి అప్పుడు ఇవ్వాలిగా. ఎందుకు విభజించింది చివరిలో? రాజకీయ కోరిక మేరకే, రాజకీయ అవసరాల మేరకు. ఆ భారతదేశం మొత్తం మీద ఒక 30-40 సీట్లు తగ్గేలా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందులో మెయిన్ సరిగ్గా సీరియస్గా కష్టపడితే 5 సీట్లు ఆంధ్ర తెలంగాణలో వస్తాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. రాష్ట్ర విభజన చేస్తే కనుక 17 సీట్లు హైదరాబాద్, ఇదే తెలంగాణలో ఉన్న 16 గెలిచేస్తాం. ఒక ఎంపీ ఓవైసీ కూడా మనకు మద్దతు ఇస్తాడు, 17 వస్తాయి. ప్లస్ ఎందుకు టీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 8-10 వస్తాయి అన్నటువంటిది కేకే, డిఎస్, మధుయాష్కి, జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ వెళ్ళి సోనియా గాంధీ దగ్గర కూర్చొని చెప్పారు మనకు 5 సీట్లు తగ్గుతున్నాయి, ఇక్కడే వచ్చేస్తే 5 అని చెప్పి కేసీఆర్ని అడిగింది. కేసీఆర్తో చెప్పించండి అని. కేసీఆర్ అమ్మ అసలు బలేదాని అమ్మ, పార్టీ నీదేనమ్మా, రాసిచ్చేస్తానమ్మా అన్నాడు. ఓకే ఓకే, కుర్రోడు ఇట్లాగ అంటున్నాడు, మనకేం పోయా, రాష్ట్రం ఏదైతే ఏమైంది, ఆంధ్ర సెంటిమెంట్ కూడా ఏం పెద్దగా లేదని వీళ్ళే చెప్తున్నారు కదా, ఆవిడ అన్నాడు వచ్చి చూసి మాట్లాడుద్దా, ఏం లేదు, రాసి ఇచ్చేసింది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంట్లో పొలిటికల్ అవసరంతో చేసినట్టే, దీనికోసం చేసినట్టే. కరెక్ట్గా ఆ టైంలో ఏముంది ఇక్కడ ఇష్యూ? పొలిటికల్గా కిరణ్ కుమార్ రెడ్డి నడిపేస్తున్నాడు గవర్నమెంట్. ఈవెన్ కాంగ్రెస్ డిఫరెంట్గా ఉంది, అందరూ ఎవరి కాళ్ళే ఉన్నారుగా, ఎదురోడ వల్లనే నాశనమన్నారుగా. పోనీ అప్పుడైనా ఎలా ఇచ్చారు ఆంధ్రాకి కనీసం, ఇదిగో ఈ ఊర్లో రాజధాని, ఎన్ని డబ్బులు ఇస్తామని కూడా చెప్పకుండా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అట్లాగా? వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనం కొంచెం ఎమోషనల్ నడపాలమ్మా, తప్పదు, ఆంధ్ర వాళ్ళు నేడిపించాలా, ఆంధ్ర వాళ్ళు నేడిపించకపోతే తెలంగాణ వాళ్ళు ఓటేయరు, తెలంగాణలో బాగా కసెక్కిపోయి ఉన్నారమ్మా ఆంధ్ర అంటే, ఆంధ్ర వాళ్ళు కోట్ల కోట్లు మింగేశారమ్మా, మన నాయకులే మింగేశారమ్మా, వాళ్ళు లగడపాటి లాంటివాడు ఇట్లాంటి వాళ్ళు అందరూ మింగేశారమ్మా. ఎందుకు లగడపాటి మీద అప్పుడు కోపం ఉంది ఆవిడ, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అందరూ మింగేశారమ్మా, ఎన్ని వేల కోట్లు మీకు తెలుసు కదమ్మా, చిదంబరం గారిని అడగని చెప్తారు. కాబట్టి వాళ్ళు నేడిపించాలమ్మా. ఎలా ఏడిపించాలి? రైట్, వాళ్ళకి ఏమి ఇవ్వద్దమ్మా, రాజధాని ఇవ్వద్దు, స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, వాళ్ళకి ఏం కావాలో ఏమొద్దు. ఆంధ్ర వాళ్ళు ఏడిస్తే తెలంగాణ వాళ్ళు మనకు అనుకూలంగా ఓటేస్తారు. ఇది చెప్పారు, అది ఆవిడ చేసింది. లేకపోతే ఆవిడకేం బాధ, అంత ఇచ్చేది ఆంధ్రాలో ఇవ్వలేదా ఆ టైంలో? లేదో 50,000 కోట్లు 100,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించలేదా? ఆంధ్రాకి అప్పుల్లో భాగస్వామ్యం లేకుండా, వాస్తవంగా కొత్త రాష్ట్రం అయినప్పుడు అప్పులు ఎందుకు బాట ఇవ్వాలి? అప్పుల్లో భాగం లేకుండా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి 50,000 కోట్లు 70,000 కోట్ల ప్యాకేజీ, బెజవాడలో రాజధాని, లేకపోతే అదేది అక్కడ ఉంది దొనకొండలో రాజధాని, ఇట్లాంటిదో ప్రకటన చేసేసి ఇచ్చేసేదిగా. అప్పుడు సెంటిమెంట్గా వైజాగ్లో అసెంబ్లీ, లేకపోతే వైజాగ్లో సెక్రటేరియట్ను, ఈ ఏరియాలో అసెంబ్లీను, హైకోర్టు ఉందనుకోండి కర్నూలులో, అప్పుడే 3 ప్రాంతాల ఆంధ్రాలో కూడా వచ్చేసేదిగా కాంగ్రెస్ పార్టీ. భారీగా నిధులు వచ్చాయి కదా, డబ్బులు కూడా. ఎందుకు చేయాల? ఆంధ్ర వాడు సంతోషపడకూడదు, ఒకళ్ళని ఏడిపించి ఇంకోళ్ళని సంతోషపెట్టం. ఇక్కడ జరిగేది అదే. ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి రాజకీయ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనం ఏం కావాలి? ఆ కంపెనీ ఏమైనా మాకు అనవసరం. దాని నాశనానికి కారణం జగన్ అన తెలుగుదేశం అనాలా, పాబని వైసీపీ అనాలా, ఇద్దరు కలిసి బీజేపీ అనాలా? ప్రాక్టికల్గా మాత్రం సొల్యూషన్ ఏంటి? దాన్ని ఈక్విటీకి మార్చాలా, వడ్డీని తగ్గించాలా, ప్లస్ అప్పు తీర్చాలా, ఇంకోటి లాభాల్లోకి తేవాలి, దానికి క్యాపిటల్ మైన్ కావాలి. ఈ 5 ఒక స్పష్టమైన ప్రణాళిక ఉమ్మడిగా కూర్చుని చేస్తారా? చెయ్యరు. హోదా విషయంలో ఎట్లయితే ఉమ్మడిగా కూర్చుంటే అవతలోడి క్రెడిట్ వెళ్తుందని ప్యాకేజీ సేమ్లో ఇవ్వలేదు. అదే ప్యాకేజీ అందరూ కూర్చుని ఓకే అని ఉంటే ఇష్యూ ఉండేది కాదు ఇవాళ. తర్వాత హోదా మీద అందరూ కూర్చుని చేస్తారా? వస్తుందా ప్రాక్టికల్గా? చంద్రబాబు వల్ల రాలేదని జగన్ అంటాడు, జగన్ వల్ల రావట్లేదని చంద్రబాబు. ఏడాదికి 100,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు ఏమో ఫ్రీగా పంచి, అయ్యో మేము అడుక్కుదే అంటున్నామండి డబ్బులు ఏంటంటే ఇస్తాడా అవతలోడు, ఈ మాట అన్నావు అనుకో, నువ్వు ఆంధ్ర ద్రోహి, ఇది తిట్టిపోయడానికి ఒక పాయింట్. అంతేగాని రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉండదు. మనం భ్రమలలో బ్రతకడానికి తృప్తి ఎక్కువ, ఆ భ్రమలే మనకు ఉపయోగపడుతున్నాయి, అంత మించి వెళ్ళే. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రతి రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయం వెనక ఆలోచన వెనక ఒక అవసరం కానీ ఒక ప్రయోజనం కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది నచ్చని వాళ్ళకి అరాచకం, నచ్చని వాళ్ళకి పాలన అద్భుతం. ఇది వాళ్ళ వీకెండ్ విజన్ ఇస్తాయి.